अंदर की नमस्कार अंडी अनुभविंचु राजा निन्ने ट्रैलर रिलीज़ अयिंदी सो चाला मंची रेस्पॉन्स वच्चिंदी अंदुकने आ हैप्पी मूड नी पंचुकुंदामनी ई रोज विजयवाड़ रावडं जरिगिंदंडी रावडं अम्मवारिनी दर्शिंचुकुन्नाम चाला संतोषंगा उंदी एंदुकंटे इक्कडिकि रागन ओक तेलियनि वैब्रेशन स्टार्ट अयिंदी सो ई रोज इक्कडि नुंचे मा सिनिमा सक्सेस अयिनंत फीलिंग कलिगिंदी सो ई रोज नुंचि अनुभविंचु राजा ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నామండి ఎందుకంటే అనుభవించి రాజా అందరికీ రీచ్ అవ్వాలి అందరూ థియేటర్కి రావాలని తెలియజేయాలి ఈ సినిమా ఉంది ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఉందని తెలియాలని సో మేము ఈరోజు విజయవాడ నుంచే మా సినిమా ప్రచారాన్ని మొదలుపెట్టామండి సో అనుభవించి రాజా ఇది ఒక మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండి సో తప్పకుండా ఈ నవంబర్ 26th సినిమా రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా తీసింది నేనండి, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. ఎప్పుడు మంచి సినిమాలు తీస్తారు, అలాగే అనుభవించి రాజా అని మంచి ఫ్యామిలీ సినిమా తీశారు. సో ఫ్యామిలీ అందరూ వచ్చి సరదాగా నవ్వుకొని సరదాగా చిన్న ఫ్యామిలీ ఎమోషన్ చూసి సరదాగా వెళ్ళిపోయి ఎంటర్టైన్ అయ్యే సినిమా అండి. సో తప్పకుండా అందరూ నవంబర్ 26th అనుభవించి రాజా థియేటర్కి వచ్చండి, మంచిగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు కానీ. థ్యాంక్ యూ. నేను సింపుల్ యాక్టర్ అండి, అంతే చెప్పడం మర్చిపోను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ అండి, మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా అనుభవించిన సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, 1 డే లోపే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అందరికీ చాలా నచ్చింది. సో మా డైరెక్టర్ చెప్పినట్టు మాకు ఇప్పటి నుంచి ఆ హిట్ వైబ్ వస్తుంది అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మామూలుగా ఎక్కడో కూర్చొని టీవీలో ప్రమోట్ చేయడమే కాకుండా మీ దగ్గరకు వచ్చి ప్రమోట్ చేద్దాం, మీ అందరికీ పర్సనల్గా చెప్దాం అని చెప్పి మేము టూర్ ప్లాన్ చేసామండి. సో విజయవాడ, గుంటూరు, తర్వాత భీమవరం, రాజమండ్రి అన్నిటికీ వెళ్తున్నాం. సో మా సినిమా నవంబర్ 26th రిలీజ్ అవుతుంది. చాలా మంచి ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటలు చూడదగ్గ సినిమా ఇది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు 2 అవర్స్. సో దయచేసి మా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయద్దు, నవంబర్ 26th థియేటర్కి వచ్చి చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అంటే ఇది మీరు అంటే ట్రైలర్ చూసే ఉంటారు. సో అంటే ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు, అప్పుడే తినే ముందు చెప్పడం ఎందుకని చెప్పి. కానీ ఇది బేసిక్గా అంటే ఒక మా హీరో గారు బేసిక్గానే లోలో మాట్లాడతారు, మీరు ఇంకా మాట్లాడి కన్ఫ్యూజ్ అయిపోతారు, కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడు. సినిమా బాగా ఓకే, ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాడు నన్ను, షూటింగ్ అయిపోయింది. సో అంటే ఇది బేసిక్లీ అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటైనర్ అండి. ఒక అంటే ఒక ఊరు గురించి కానీ, మీరు ట్రైలర్ చూస్తుంటే అందులో సెక్యూరిటీ గార్డ్ గటప్ ఉంటుంది, తర్వాత భీమవరంలో గటప్ ఉంటుంది. సో అంటే మొత్తం అందరికీ నచ్చేలా ఉంటుంది సినిమా బేసిక్లీ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి క్షణం మిమ్మల్ని లవ్విస్తూనే సాగుతుంది సినిమా. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా ఆ 2 గంటలు మాత్రం. నాకు బేసిక్గా అంటే నాకు కథ అంటే నేను శ్రీను ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్ అండి, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. సో దీన్ని రాస్తున్నప్పుడు కూడా నాకు అంటే చెప్తూ ఉండేవాడు ఈ స్క్రిప్ట్ ఎలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి. అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కాకపోతే ఇంకెవరితోనే చేస్తాడని భయపడ్డా, నా అదృష్టం బాగుంది నాతో చేశాడు. మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ చెప్పండి ఒకసారి అండి. సెక్యూరిటీ గార్డు అవును, అవును ఏం లేదండి, చాలామంది లైఫ్ స్టైల్లో చూస్తూ ఉన్నాం. సో బేసిక్గా సెక్యూరిటీ గార్డ్కు లైఫ్ స్టైల్ ఉంటుంది. సో చాలామంది చదువుకోలేని వాళ్ళు, చాలామంది. సో సాఫ్ట్వేర్ అమ్మాయిలు అందరినీ వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి ఒక ఎక్స్ప్రెషన్ నాకు తెలిసింది, ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో అతనితో డిస్కస్ చేసినప్పుడు అలా వాళ్ళు మారాడు, అమ్మాయిలు భలే ఉన్నాయి. తెలుసు కదా మీకు, అది మా డైరెక్టర్ చూసి అర్థమైపోతుంది. దానికోసం పెద్ద స్టడీ కూడా చేయగలరు. అక్కడ ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఒకటి ఉంటుంది కదండి, లోపలికి వెళ్ళే అమ్మాయిలు ఏంటి, వీళ్ళు బయట ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఎలా చూస్తారు, వీళ్ళు ఎలా చూస్తారు. సో అలాంటి ఒక చిన్న కొత్తగా ఉంటుందని అలాంటి ట్రాక్ ఎంచుకుని జరిగింది. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో బేసిక్గా అందులో ఉన్న లవ్ స్టోరీలో ఫ్రెష్నెస్ ఏంటంటే, ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే మన సెక్యూరిటీ గార్డ్ అని తనకు తెలియదు. సో తనకు ఏమని తెలిసింది ఏంటంటే తనకు తెలియదు అనమాట. సో కథ చెప్పేస్తున్నారేమో అని పర్లేదండి ఏం కాదు. సో అందుకని ఆ లవ్ ట్రాక్ ఒకటి బాగా వర్కౌట్ అయింది సినిమాలో.
సో చాలా బాగుందండి. సో సుప్రియ గారు దీనికి ప్రొడ్యూసర్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆ ఫ్యామిలీ నుంచి రావడం, అక్కడి నుంచి ఫ్యామిలీ నుంచి మీ మూవీని ప్రొడ్యూస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అన్నపూర్ణ స్టూడియోస్లో చేయడం ఎప్పుడు నిజంగానే విజయ భాస్కర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారండి, అన్నపూర్ణ స్టూడియోస్లో చేయడం అనేది చాలా అదృష్టం. నిజంగానే ఇప్పుడు నాకు అదృష్టంగా అనిపిస్తుందండి మా అందరికీ. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి ఒక బ్యాండ్, ఒక చిన్న సినిమాని కథ ఎంత నచ్చితే సినిమా ప్రొడక్షన్ చేస్తారో మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళంత కాన్సన్ట్రేషన్గా కథ నచ్చి, సో మాలాంటి వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ చేయాలి, ఒక మంచి కథ ఒక టీం వచ్చిందని సో వాళ్ళు ప్రొడక్షన్ చేశారండి. సో అది మా అందరికీ బ్రేక్ కాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం. ఇందులో అంటే మీరు ఒకప్పుడు అంటే నాకు కూడా చాలా గ్యాప్ వస్తుందండి ఇలాంటి క్యారెక్టర్ చేసి, కానీ ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ అంతా కూడా ఏంటంటే చాలా సాఫ్ట్గా అంటే కామెడీ అంత ఉన్నా సరే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. బట్ ఈ భీమవరంకి వచ్చేసరికి మాత్రం మొత్తం అదంతా కూడా అంటే అది నా ఎలిమెంట్ నేను ఫీల్ అవుతున్నాను. నాకు చాలా కంఫర్ట్ లెవెల్ ఉంటుంది ఆ యాస కానీ అది కానీ చేయడం అనమాట. నాకు కూడా చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నేను ఎంత ఎంజాయ్ చేశానో దానికంటే 10 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా నాకంటే ఎక్కువ ఇప్పుడు కూడా అండి ఇట్స్ ఆల్వేస్ మై డైరెక్టర్స్ క్రెడిట్ అండి. అందులోనే తినే సీను ఏంటంటే తను చేసి చూపిస్తాడు, నేను పెద్ద కష్టపడక్కర్లా, తను చేసింది యాస్టీ చేసి సరిపోద్ది, అందులో ఒక 50% చేసిన సరిపోద్ది. సో మొత్తం క్రెడిట్ తినికేస్తాను నేను. ఆబ్వియస్ సూపర్ హ్యాపీ. సినిమా అనేది ఎప్పుడైనా సరే థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్సే వేరండి. అంటే కొన్ని ఓకే ఇంట్లో కొంచెం చూడొచ్చు, బట్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు కూడా జనాలతో కలిసి థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్సే వేరుంటుంది. అంటే ఇంట్లో పాజ్ పెట్టుకొని చూసేదానికన్నా థియేటర్లోకి పాప్కార్న్ తింటే చూసే సినిమాకి చాలా చేంజ్ ఉంది కదండి. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ దాటి మళ్ళీ జనాలు థియేటర్కి వస్తున్నారు. సో వచ్చి ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి. సో ఆ టైంలో మా థియేటర్కి వచ్చి మా సినిమా చూస్తున్నారంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉందండి. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో అందుకని చెప్పి ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ చేయాలి, జనాలందరూ థియేటర్లోనే చూడాలి ముందు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారు. సో అది మా అదృష్టం. మ్యూజిక్ ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యాయండి, విన్నారు, చాలా మంచి పేరు వచ్చింది వాటికి. ఇంకొకటి ఇంకొక సాంగ్ ఉంది అది త్వరలోనే వస్తుంది. అది నా గోపీసుందర్ అండి. ఆబ్వియస్లీ గోపీసుందర్ గురించి చెప్పడానికి ఉండదు, ఈజ్ అ వెరీ బిగ్ విజయ్ డైరెక్టర్. అండ్ మా శ్రీను మీద నాతో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉండి బాండింగ్ ఉన్న వల్ల హీ డిడ్ దిస్ అండ్ హీ లవ్ ద స్క్రిప్ట్. సో చెప్పగానే వెంటనే చేస్తున్నారు ఆయన. అండ్ ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఆర్ఆర్ ఎప్పుడు కూడా సినిమా చాలా బాగుంది అంటే దాన్ని అద్భుతంగా పెట్టగలుగుతుంది. సో ఆ మెట్టు ఎక్కించారండి ఆర్ఆర్తో. చాలా సెక్యూరిటీగా ఉంటుందండి. లేదండి అసలు చాలా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లవ్ స్టోరీ. అంటే మీ ఉద్దేశం బయట భయం వేస్తుంది, సినిమాలో కూడా బయట వేస్తుందని అంతే కదండి? మీరు అనుకుంటారండి బయట ఎంత మంచి మనిషి అంటే చాలా సరదాగా స్క్రీన్ అది కెమెరా రోలింగ్ యాక్షన్ అనేసరికి మాత్రం అదొక లుక్, అదొక గంభీరత వస్తుంది. నాకే భయం వేసేది. ఇటు పర్లేదు కవర్ అవుతుంది మాత్రం. అందరికీ నమస్కారం అండి. మాకోసం ఇంత టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. అండ్ ముందుగా విజయవాడ ప్రేక్షకులకి అండ్ మా కృష్ణా జిల్లా ప్రేక్షకులకి అందరికీ హాయ్. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్తో అండ్ సినిబయ్య డైరెక్షన్లో అనుభవించు రాజా ఈ నవంబర్ 26 రిలీజ్ అవుతుంది. అది నా జర్నీ ఇక్కడ విజయవాడ నుంచి స్టార్ట్ చేయడం నాకు చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడే రోడ్ల మీద తిరిగేవాడిని కాలేజ్కి స్కూల్కి, అలాగే ఇక్కడ హోటల్లో ప్రెస్ మీట్ ఇలా మీ అందరితో నిజంగా నా ఎమోషన్ షేర్ చేసుకోవడం చాలా చాలా బాగుంది. అండ్
రాస్తరుణ్ భయ్య అని మీరు ఎప్పుడు ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్లో చూడాలనుకుంటారు. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాం, మీకు ఎలా అయితే తరుణ్ రో ఇష్టమో అంతే ఎనర్జీ అంతే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఫుల్ టూ ఉంటుంది. నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సో ఫస్ట్ టైం సీరియల్స్ కాకుండా సీరియల్స్ నుంచి బయటకు వచ్చి ఒక మూవీ చేశాను. డెఫినెట్గా నేను ఇన్నేళ్ళు నన్ను అంటే సీరియల్లో చూసి ఎంత ఇష్టపడ్డారో అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు మూవీలో కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసాం ఈ మూవీ, చాలా బాగా వచ్చింది. నేను మూవీ చూశాను అంటే లవ్ ఉంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి, సెంటిమెంట్, ఊర్లో కుర్రోడు, అన్నీ మీకు కావాల్సిన ఎవ్రీ ఎలిమెంట్ మూవీలో ఉంది. సో థియేటర్కి వచ్చి చూస్తే 100% మీరు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి 100% వెళ్తారు. అంటే మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాము అనేది మాకు ఓటీటీకి కాకుండా థియేటర్కే రిలీజ్ చేయాలి అని చెప్పి మేము చాలా వెయిట్ చేసి చాలా కాన్ఫిడెన్స్తో వస్తున్నాం థియేటర్కి. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ చెప్పాలంటే అందరితో అంటే వంశీ భయ్య, అజయ్ అన్న ఇక్కడ లేరు, నిజంగా కొంచెం బిజీ ఉండి రాలేపోయారు, హరియాణ గారు అండ్ మా హీరోయిన్ మా నాగి భయ్య అండ్ చందు, మహేష్ బ్రో, వీళ్ళందరితో ఫస్ట్ టైం నా స్క్రీన్ షేర్ చేసుకోవటం అండ్ నాకు ఫస్ట్ టైం చాలా ఓపిక్గా చేయించుకునే డైరెక్టర్ దొరికారు ఫస్ట్. సో సరదాగా షూట్లో బాబు సీరియల్ స్టైల్లో వద్దు రవి, డైరెక్టర్ అంటే ఓపిక ఇంకేం చేయలేము అదే ఏంటది ఏంటది అనబడలా. సో ఆ సీరియల్ ఫ్లేవర్ లేకుండా కొత్త రవి కనబడాలి, నాకు కొత్త రవి కనిపించాలి అని చెప్పేసి చాలా తపన పడి చేపించుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్య, అందరితో అందరి ముందు చెప్తున్నాను మీకు థ్యాంక్ యూ. అండ్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. యా నేను ఈ షూటింగ్ చేసినప్పుడే చెప్పడం జరిగిందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తామండి, ఆగండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, నేను ఎప్పుడు అక్కడ ఉండేదాన్ని, ఇప్పుడు చాలా బాగుంది నాకు ఇక్కడ ఉండడం కూడా. అండ్ యా రియలీ నిజమే. అండ్ బిగ్ బాస్ తర్వాత నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం కూడా జరిగింది, బిగ్ బాస్ తర్వాత బెస్ట్ డే నా లైఫ్లో ఏది అంటే నేను ఈ మూవీ షూట్ చేయడమే యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ రవిరెడ్డి గారు అండ్ రాజ్ అండ్ టీమ్ అందరికీ కూడా, స్పెషలీ అన్నపూర్ణ బ్యానర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాది గెస్ట్ రోల్ అయినా చాలా బాగుంటుంది, నేను ఒక 2 మినిట్స్ ఏమి ఉంటాను మూవీలో, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది, సీరియస్లీ ఓకే. అందరికీ నమస్కారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటే తెలుగు మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ శ్రీను గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అ బిగ్ థింగ్ టు కమ్ టు సిల్వర్ స్క్రీన్, యు నో ఇట్స్ అ డ్రీమ్ దట్ సో మెనీ పీపుల్ సీ బట్ వెరీ ఫ్యూ గెట్ టు లివ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ టు లివ్ హియర్ అండ్ విత్ హిమ్, విత్ దెమ్, ద హోల్ టీమ్. ఇట్ వాజ్ సచ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సచ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. Besides, the story is very interesting. It is a blend of so many characters and every character has a lot of importance in the story. So, yeah, please do watch it in theaters because some movies are really meant for the big screen and don't miss the opportunity to enjoy it. Please date chapter focuses. 26 November. 26 November, Anubha Vinchu Raja. Theater lo tappu gunda chudandi. Hey! అంటే మా యూనిటీ ఎలా ఉందో మా మనసులు కూడా అలా ఉంటాయి, అందుకే ఆయన కోసం అందరం ఇక్కడ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది. మీరు ఇందాక ఏదో అన్నారు కదా అలాగే ఉంటుంది, బయట చూసిన భయం లోపల ఇందాక తరుణ్ రోజు చెప్పినట్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. కానీ ఈడు ఎంటర్టైన్మెంట్ ఈడేం చేస్తాడు అనుకుంటారు, ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, యా ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఆ రకమైన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు నన్ను ఎవరు చూపినట్టు చూపించారు శ్రీను గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అన్నపూర్ణ బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చాక నిజంగా చెప్తున్నా, విజయవాడ వచ్చాక ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. బేసిక్గా ఎప్పటి నుంచో ఒక పాజిటివ్ ఉంది మూవీ మీద. ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ 1 డేలో, అంతేకన్నా అసలు చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే. సినిమా 26th రిలీజ్ అవుతుంది, నవంబర్ 26th, అందరూ తప్పకుండా చూడండి.
ఎంజాయ్ చేయండి. విత్ ఫ్యామిలీతో రావచ్చు చెప్పచ్చు. ఫ్యామిలీతో రావచ్చు, నేను ఎక్కువ భయపెట్టను. అండ్ సినిమా ఆడేసి దహ. చందు గారు మీరు కూడా పంచుకుంటే. నవంబర్ 26th రిలీజ్, పబ్లిక్ది నవంబర్ 26th రిలీజ్. కానీ మా డైరెక్టర్ శ్రీనాన్నకు కానీ నాకు కానీ నాతో పాటు చాలామంది ఆర్టిస్టులకు కానీ చాలా బిగ్ డే అది. అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ నవంబర్ 26th కోసం. అండ్ దట్ దీంట్లో చాలామంది కొత్త వాళ్ళు చేసాం, అంటే మా యూట్యూబ్లో అంటే యూట్యూబ్లో చాలా చేస్తుంటాను, ఇంకా చాలామంది ఇక్కడ బిగ్ బాస్ అని ఇలా. సో మా అందరికీ ఇది ఒక సినిమా, ఫస్ట్ సినిమా, సో వెరీ బిగ్ డే. చాలా అల్లరి చేస్తూ చేసాం, థియేటర్లో కూడా అదే అల్లరి ఉంటుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తే మాకు మైలేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఈ సినిమాలో కూడా మనం చిన్నది ఇచ్చాం. ఇచ్చాం, థ్యాంక్స్ అన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు జబర్దస్త్ చూసి ఎంతలా ఎంజాయ్ చేస్తారో దానికి మించి ఎంజాయ్ చేస్తారన్న. సో జబర్దస్త్లో కూడా మాకు మీ సపోర్ట్ ఉంది. సో ఈ సినిమాకి కూడా మీ సపోర్ట్ కావాలి. సో నవంబర్ 26th ప్లీజ్ అందరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ. థియేటర్కి వచ్చి చూడండి, చూడండి అన్ని స్లో మోషన్. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.